गीता नगर पाठशाला सिरसिला पट्टणंलो ई रोजु इंत वैभवंगा दीनि प्रारंभिंचुकुंटुन्नटुवंटि संदर्भंलो मरि मन मुख्य अतिथि केटी रामाराव गारु अदे विधंगा वेदिकपै आसीनैनटुवंटि एम्मेल्सी रघुत्तम रेड्डी गारु मित्रुलु रवींद्रराव गारु मन जिला परिषत् चेयरपर्सन श्रीमति अरुण गारु मुनिसिपल चेयरपर्सन सोदरमणि कला गारु लाइब्रेरी चेयरमैन शंकरय गारु वाइस चेयरमैन श्रीनिवास गारु अदे विधंगा पाठशाला प्रिंसिपल भाग्यरेख गारु इंका चाला मंदी मित्रुलु वेदिकपै उन्नवालु इक्कड आसीनैनटुवंटि अंदरिकी पेरु पेरुन नमस्कारालु तेलियजेस्तुन्नानु। ఈ పాఠశాల ఇంత వైభవంగా ప్రారంభం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి కేటి రామారావు గారికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఈ సభాముఖంగానే వారు తీసుకున్నటువంటి చొరవ మరి వారికి మిత్రులు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది దగ్గర మరి వారు కోరిక మేరకు కొంత సహాయ సహకారాలు అందించడము ఇంత వైభవంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దినందుకు నేను వారికి ప్రత్యేకించి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఒక దిశ నిర్ణయించారు వారు నిన్నటి దాక రాష్ట్రవ్యాప్తంగా ఒక అభిప్రాయం ఉంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ అదే విధంగా మరి ప్రభుత్వం నుండి చొరవ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి వందలాది మరి హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కొంత పోల్చి చూసినటువంటి సందర్భం మనం వింటున్నాం। తెలంగాణ రాష్ట్రం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోకముందు హాస్టల్స్ పరిస్థితి కూడా అంత గొప్పగా లేకుండే కానీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వందలాది హాస్టల్స్ ను ఏర్పాటు చేసి వాటికి మంచి బడ్జెట్ అలోకేషన్ చేసిన తర్వాత ఈ రోజు ముఖ్యంగా మన రాజకీయ నాయకుల దగ్గర గానియండి అధికారుల దగ్గర గాని నా పిల్లవాడికి సీట్ ఇంపెన్షన్ అని చెప్పి ప్రాధేయపడుతున్నారు। మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ గాని బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ హాస్టల్స్ గాని మిగతా హాస్టల్స్ అందరూ కూడా మరి కేటి రామారావు గారు ఈ రోజు జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ లో కూడా అదే విధంగా పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గాని ప్రైమరీ స్కూల్స్ ను కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళొచ్చు అని చూపిడమే ఈ రోజు ఈ పాఠశాలని ఆ విధంగా వారు తీర్చిదిద్దినట్టుగా నేను భావిస్తున్నాను। అదే విధంగా వారు కూడా నాకు చెప్పడం జరిగింది। అంటే జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ గాని అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గాని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ ను కూడా ఇంత గొప్పగా తీర్చిదిద్ది మరి తల్లిదండ్రులకి ఒక మంచి ఆలోచన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు మీకందరికీ తెలుసు వారు విద్యా విధానంలో పట ఆరి తేరి మరి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులై మరి సెలెక్ట్ అయి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు మిగతా రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పోల్చలేము। ఎందుకంటే మంచిగా చదువు చెప్పేటువంటి గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి విషయం మనకు అందరికి తెలుసు। ఈ సందర్భంలో చివరిగా నేను ఒక విషయాన్ని తెలియజేసుకున్నాను। ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న పార్లమెంట్ లో బడ్జెట్ ఈ రోజు ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు। మొన్న ఆవిడ ఎకనామిక్ సర్వే అని చెప్పి అంటే ఈ దేశం ఏ విధంగా ఉంది ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా ఎదిగింది అని చెప్పేటువంటి ఒక గ్రంథాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్ మెంబర్స్ కి అందరికి ఇస్తారు।
నేను 10 సంవత్సరాలు వాటిని చదివినా చూసినా కానీ నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో మన రాష్ట్రాన్ని ప్రతి రంగంలో పొగడక తప్పలేదు ఈ రాష్ట్ర అభివృద్ధిని వారు అన్ని రంగాల్లో చాలా రంగాల్లో పడ సమయం లేదు కాబట్టి నేను వివరించదలుచుకోలేను ఎందుకంటే ఇప్పుడు నేను ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కాబట్టి అది నా సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను అన్ని రంగాల్లో పడ మన రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే విధంగా మన మంత్రి మరి మిత్రులు కేటి రామారావు గారు మిగతా రాష్ట్ర మరి మంత్రివర్గ సభ్యులు అధికార యంత్రాంగం పనితీరును ఈ రోజు అందరూ కూడా మరి మంచిగా చెప్పక తప్పడం లేదు మరి చివరిగా చిన్న పిల్లలు ఉన్నారు ఈ రోజు రాష్ట్రం మొన్న ప్రకటించిన దాంట్లోనే పెట్టే ఎంతమంది చదువుకుంటున్నారు కడుపులో పుట్టినటువంటి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారంటే 99.68 అంటే 100కి 100% మంది పిల్లలు ఈ రోజు తెలంగాణలో మన గడ్డపైన పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఇక్కడ ఏ తల్లి అయితే ఒక బిడ్డను ప్రసవించిందో ఆ బిడ్డ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విషయాన్ని ఈ రోజు యావత్తు ప్రపంచానికి తెలియజేసింది మన పార్లమెంటు కాబట్టి ఆ విధంగానే మరి ప్రతి పుట్టినటువంటి బిడ్డను బ్రహ్మాండంగా ఒక ఉన్నత విద్యకు తీసుకెళ్లే విధంగా ఈ పాఠశాలను నిర్మించినందుకు మళ్ళీ ఒకసారి కేటి రామారావు గారికి కృతజ్ఞతలు మీ అందరి తరఫున తెలియజేస్తూ నేను ఈ రాష్ట్ర ప్రజలకి మరి ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా తీర్చిదిద్దబోతున్నాము అని కూడా తెలియజేసేటువంటి ఒక వేదికగా నేను ఇలా అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.